అందరికీ నమస్కారం. నా పేరు రాధాకృష్ణ. ఈ వీడియోలో మీరు ఇచ్చినటువంటి నాయకుడు ఎవరినైతే అనుసరిద్దాం అనుకుంటున్నామో ఆ నాయకుడి గురించి చెప్పమన్నారు. ఈ అవకాశాన్ని ఇచ్చిన ఇంపాక్ట్ ఫౌండేషన్ గంపా నాగేశ్వరరావు గారికి, ఈ కార్యక్రమాన్ని నడిపిస్తున్న రాజేశ్వరి గారికి, నాగా శ్రీనివాస్ ఇంకొక ఆయన ఉన్నారు, ఏ విధంగా అందరూ పనిచేస్తున్న వాళ్ళందరికీ, గ్రూప్ సభ్యులకు అందరికీ మళ్ళీ నమస్కారం. ఇప్పుడు విషయంలోకి వెళ్ళిపోదాం. చెరసాలలో పుట్టినవాడు చిన్నప్పటి నుంచి ఎన్నో ప్రాణ సంకటాలను, మనం ఆపదలు అంటాం కదా, అలాంటివి ఎదుర్కొన్నవాడు ఆ ప్రాణం మీద ఆపదలనే అవకాశాలుగా, లీలలుగా మలచినవాడు, ఆ తర్వాత ఎన్నో నాయకత్వ విశేషాలను సాధించినవాడు అయినవాడు శ్రీకృష్ణుడు. అతనే నాకు అనుసరింపదగ్గ నాయకుడు. ఈ సందర్భంగా శ్రీకృష్ణుడిని ఒక మతపరమైన వ్యక్తిగా కాకుండా ఒక నాయకునిగా, నాయకత్వ లక్షణాలు కలిగిన వ్యక్తిగా చూడవలసిందిగా మీకు విజ్ఞప్తి చేస్తున్నాను. శ్రీకృష్ణుని జీవితం పరిశీలిస్తే జీవితాంతం ఎన్నో సంక్లిష్టతలు, ఎన్నో ఆపదలు, ఎన్నో సంఘటనలు, వీటన్నిటిని ఆయన తనదైన శైలిలో మలుచుకొని నాయకునిగా ఎదిగారు. అత్యుత్తమమైన ఉదాహరణ భగవద్గీత. సో ఈ భగవద్గీతలో అర్జునుడికి చెప్తున్నట్టుగా చెబుతూ కృష్ణుడు మానవాళి మొత్తానికి నాయకత్వ లక్షణాలను మరియు పరిపూర్ణ జీవన వికాసాన్ని ఇవ్వడం జరిగింది. భగవద్గీత గురించి చెప్పేటప్పుడు కూడా సాధారణంగా నేను చెప్పేది ఏంటంటే, భగవద్గీత ఒక మతపరమైన విషయంగా కాకుండా అది ఒక వ్యక్తిత్వ వికాస పరమైన విషయంగా చూడాలి అని చెప్తుంటాను. సో ఈ వ్యక్తిత్వ వికాస వాంగ్మయము, వ్యక్తిత్వ వికాస సాహిత్యంలో మనకు నాయకత్వం సంబంధించిన లక్షణాలు కూడా చాలా కనపడతాయి. దానికి సంబంధించిన వివరాలు, దానికి సంబంధించిన సూచనలు, సలహాలు అన్నీ కనపడతాయి. పెద్దగా ప్రిపేర్ ఏమీ కాలేదు, మామూలుగా చెప్తున్నాను. నిజానికి మీరు ఇచ్చిన అంశం, నా ఏ నాయకుడిని అయితే అనుసరిద్దాం అనుకుంటున్నామో ఆ నాయకుడి గురించి మాట్లాడడం అనేది నిజానికి అంత సులభమైన అంశం కాదు. ఎందుకంటే ఏ ఒక్క నాయకుడికో పరిమితమైతే కొన్ని లేదా కొంతవరకు నాయకత్వ లక్షణాలను యూనో చెప్పగలము. అలా కాకుండా ప్రతి వ్యక్తిలో లేదా ప్రతి సందర్భంలో నాయకత్వం నేర్చుకోవడానికి ఉన్న అవకాశాలను పరిశీలించుకొని నాయకత్వం పెంచుకోవడం, నాయకుడిగా ఎదగడం, ఇది నేను మామూలుగా పాటించే పద్ధతి. అయితే ఏ వ్యక్తికో ఏ సందర్భానికో పరిమితం అవడం అనేది కొద్దిగా ఇక్కడ ఇబ్బంది కలిగించే లేదా ఛాలెంజింగ్, యూనో అ గుడ్ స్పిరిట్ థింగ్ ఇంకో. సో కృష్ణుడి గురించి బహుశా ఇంకేదైనా వీడియోలో, ఇంకేదైనా సందర్భంలో మరిన్ని నాయకత్వ వివరాలు చెప్తాను. అదేవిధంగా ఇతర వ్యక్తుల గురించి, ఇతర సంఘటనల నుంచి తీసుకోగలిగిన నాయకత్వ లక్షణాలు కూడా మనం ఇంకేదైనా సందర్భంలో చెప్పుకుందాము. ప్రస్తుతానికి ఇంతే. అందరికీ ధన్యవాదాలు. ఇంపాక్ట్ ఫౌండేషన్ అనే ఒక మాటతో అందరూ కవర్ అవుతారు అని ఆశిస్తున్నాను. సో థ్యాంక్ యూ ఇంపాక్ట్ ఫౌండేషన్. ఐ థింక్ విల్ మీట్ అగైన్. థ్యాంక్ యూ.